హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇవాళకి స్పైసెస్ బిజినెస్ మేము స్టార్ట్ చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా చాలామంది ఈ స్పైసెస్ మీద ఉన్నటువంటి డౌట్స్ అన్నీ అడుగుతున్నారు. అవన్నీ కూడా ఇదే వీడియోలో క్లియర్ చేస్తాను. ముఖ్యంగా ఈ స్పైసెస్ బిజినెస్కి ఎంత డిమాండ్ ఉంది అంటే, నేను స్టార్ట్ చేయబోయే ముందర ఒక లోకల్ న్యూస్ ఛానల్ అలాగే పేపర్లో చదవడం జరిగింది. కొన్ని 100 కోట్ల రూపాయల ట్యాక్స్ పే చేస్తున్నటువంటి ఓ బిజినెస్ పర్సన్ యొక్క లైఫ్ స్టోరీలో ఈ స్పైసెస్ బిజినెస్ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను ఈ స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక డ్రీమ్ ఉండేది. సో అందుకనే 2 ఇయర్స్ బ్యాక్ ఈ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేశాను. ముఖ్యంగా ఈ స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతిరోజు ఈ స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాల్ని యూస్ చేస్తూ ఉంటారు. స్పైసెస్ అంటే ఏదో కాదండి, కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఇలైచి, లవంగ, చెక్క, మొగ్గ, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఇటువంటి ఐటమ్స్ సుమారుగా 43 వరకు ఉన్నాయన్నమాట. సో వీటిల్ని మామూలుగా పర్చేస్ చేసుకోవాలి అంటే గనక ఒక హౌస్లో కేజీ లెక్కన ఎవరు పెట్టుకోరు. సో 1/2 కేజీ 1 కేజీ ఇట్లాగా ఎవరు పర్చేస్ చేసుకోరు, ఎందుకంటే అవి ఎక్కువ కాస్ట్లీ కాబట్టి. అందుకని ఏం చేసామంటే వీటిల్ని 5 రూపీస్ మరియు 10 రూపీస్ శాచెట్స్లో ప్యాకింగ్ చేయడం జరిగిందనమాట, ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో. సో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే ఈ ఐటెంని యూజ్ చేస్తారు. మళ్ళీ ఒక 1 వీక్ లోపల ఈ ఐటెం కనుక అయిపోతే మళ్ళీ అగైన్ పర్చేస్ చేస్తారు. సో ఇలాగా ఇయర్ మొత్తం కూడా సీజనల్గా కాకుండా ఇయర్ మొత్తం కూడా పర్చేస్ చేసే ఐటెం కాబట్టి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. అందులో కూడా ఇదే వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే సుమారుగా ఒక 10-15 లాక్స్ అవుద్ది. అంటే మిషనరీస్ కావచ్చు, స్టాక్ కావచ్చు, ఇదంతటికి కూడా సుమారుగా 15 లాక్స్ వరకు అవుతుంది. అంటే స్పేస్, రెంట్, ఓన్ బిల్డింగ్ ఇటువంటివి కాకుండా నేను చెప్తున్నాను. అలాగే మ్యాన్ పవర్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మొత్తం మిషనే చేయదు, కొద్దిగా మ్యాన్ పవర్తో కూడా వర్క్ అనేది ఉంటుంది. సో ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా లేకుండా ఆల్రెడీ నేను ఎస్టాబ్లిష్మెంట్ చేసేసాను, మిషన్స్ పెట్టేశాను, మ్యాన్ పవర్ని పెట్టేశాను, ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంది. కేవలం మీరు స్టార్ట్ చేయాలి అంటే ఒక 6,000 రూపీస్ నుంచి 16,000 రూపీస్ మధ్యలోనే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అసలు ఈ స్పైసెస్ బిజినెస్ ఎట్లా సార్ అని అడుగుతున్నారు కొంతమంది. సో ఫస్ట్ 5 రూపీస్ శాచెట్స్ ఉంటాయి. ఇవి వచ్చి ఒక షీట్ ఉంటుంది. ఈ షీట్ మీద వచ్చేసి మీకు ఫుడ్ లైసెన్స్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు, అడ్రస్, బెస్ట్ బిఫోర్ 3 మంత్స్ అనే ఆప్షన్ కూడా దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇటువంటి షీట్ కి 5 రూపీస్ అయితే 12 శాచెట్స్ ఉంటాయి. సో 12 శాచెట్స్ × 5 ఎంత? 60 రూపీస్. సో ఒక 5 రూపీస్ షీట్ కాస్ట్ ఒక్క షీట్ యొక్క కాస్ట్ 60 రూపీస్. అలాగే 10 రూపీస్ కి అయితే గనక ఒక్క శాచెట్ వచ్చి 10 రూపీస్ పడుతుంది. దీంట్లో వచ్చేసి 10 గానీ 12 గానీ మీ ఇష్టం అది. అంటే 10 రూపీస్ 10 అయితే MRP 100 రూపీస్ అవుతుంది, 12 గనకైతే 120 రూపీస్ అవుతుంది. సో ఇట్లాగా 5 రూపీస్ దానికి వచ్చేసి 10 రూపీస్, దానికి 10 గానీ 12 గానీ మీ ఇష్టం. ఎలా కావాలన్నా గానీ ప్యాకింగ్ చేసి ఇస్తాం. అందులోను రెడీగా మెటీరియల్ అనేది మేము ఉంచము, ఎందుకంటే ఏ రోజు ఐటమ్ ఆ రోజు ఫ్రెష్ గా రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేసి అప్పటికప్పుడే ఆర్డర్స్ ని బేస్ చేసుకుని ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. మీరు నెల్లూరుకి విజిట్ చేయాలి, శాంపుల్స్ చూడాలి అంటే గనక వచ్చే ముందర కాల్ చేస్తే శాంపుల్స్ తెప్పించి పెడతాం. లేదు అలా కాదు సార్, మేము ఆఫీస్ చూడాలి, ఒకసారి అమౌంట్ వేయాలంటే మీరు ఎవరో మాకు తెలియదు అంటే డెఫినెట్ గా రండి. మీరు గూగుల్లో కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి టైప్ చేస్తే చాలు, మీకు డైరెక్షన్ చూపిస్తుంది మ్యాప్ లో, అలాగే అవుటర్ వ్యూ 360 డిగ్రీస్ లో కూడా చూపిస్తుంది. సో డైరెక్ట్ గా మీరు విజిట్ చేస్తే ఎట్లా ఏంటి బిజినెస్ కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. సార్ మా ఏరియాలో కొన్ని ఐటమ్స్ మాత్రమే పోతాయి, జీడిపప్పు, కిస్మిస్, ఇలైచి ఇటువంటివి మాత్రమే. సో అటువంటివి ఆర్డర్ పెట్టుకోవచ్చా అని అంటే గనక మీ ఇష్టం అండి. ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ పంపిస్తాము. మీరు ఆ షీట్ లో ఏ ఐటెం ఎన్ని షీట్స్ కావాలి అనేది డిసైడ్ చేసి మాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే చాలు, మీకు పార్సిల్ పంపించడం జరుగుతుంది. సో ఇక అందరి డౌట్ ఏంటంటే ఒక బాక్స్ లో ఎన్ని షీట్స్ ఉంటాయి? సో 5 రూపీస్ లో కావచ్చు, 10 రూపీస్ లో కావచ్చు, ఒక బాక్స్ కి వచ్చేసి 200 షీట్స్ ఉంటాయి. అలాగే 10 రూపీస్ బాక్స్ లో కూడా 200 షీట్స్ ఉంటాయి. సో 5 రూపీస్ అయితే 200 షీట్స్ ఎంత కాస్ట్, అలాగే 10 రూపీస్ అయితే ఎంత కాస్ట్ అనేది నేను మీకు చెప్తాను. మీరు బల్క్ లో గనక పర్చేస్ చేస్తే
50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంఆర్పి మీకు 60 రూపీస్ ఉంటుంది కదా, అది 30 రూపీస్ కి 10 రూపీస్ వచ్చేసి ఎంఆర్పి 100 రూపీస్ 120 రూపీస్ ఉంటుంది. అంటే మీకు 50 రూపీస్ కి లేదా 60 రూపీస్ కి మేము మీకు డీలర్షిప్ ప్రైస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు బల్క్ లో పర్చేస్ చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి సార్ 1 షీట్ కావాలి 2 షీట్స్ కావాలి శాంపుల్స్ పంపించండి అంటే కుదరదు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లో పంపించాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు బల్క్ లో పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక రెండవది చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఒక బాక్స్ లో 5 రూపీస్ది 10 రూపీస్ది తీసుకోవచ్చు అంటే అట్లా కుదరదు అండి. ఎందుకంటే ప్యాకింగ్ అనేది సెట్ కాదు, 5 రూపీస్ది 5 రూపీసే 10 రూపీస్ది 10 రూపీసే. సో ఇక మరి ఇంకొంతమంది అడిగేది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మీదేనా మేం పే చేసుకోవాలా. సో మీరు గనక 5 రూపీస్ వి 2 బాక్సెస్ 10 రూపీస్ వి 2 బాక్సెస్ అంటే ఒక 4 బాక్సెస్ కనుక తీసుకుంటే డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ఫ్రీగా ఇవ్వడమా లేదా హాఫ్ మీది హాఫ్ మాది ట్రాన్స్పోర్ట్ ఇవ్వడమా అనేది డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ప్రొవైడ్ చేస్తాం. సో ఇక ట్రాన్స్పోర్టేషన్ ఎలా పంపిస్తారు, సో విఆర్ఎల్ గానీ ఏఎన్ఎల్ పార్సిల్ సర్వీస్ అంటే ఆర్టీసీలో గానీ నవతా ట్రాన్స్పోర్ట్ లో గానీ క్రాంతిలో గానీ పంపించడం జరుగుతుంది. సో ఒక బాక్స్ అట్లా కనుక పర్చేస్ చేస్తే 2 పే పెడతాము, మీరు అక్కడ పే చేసి గోడౌన్ డెలివరీ తీసుకోవాలి. డోర్ డెలివరీ అనేది ఖచ్చితంగా ఉండదండి, ఎందుకంటే డోర్ డెలివరీ పెడితే మీకేం చాలా ఎక్కువగా తీసుకుంటారు. సో ఇంకా నెక్స్ట్ అడిగే డౌట్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి. ఎందుకంటే ఇది స్పైసెస్ బిజినెస్ కాబట్టి మీరు ఆర్డర్ ని ప్లేస్ చేస్తే ఆ ఆర్డర్ ని బేస్ చేసుకుని ప్యాకింగ్ చేసిన తర్వాత పంపించడం జరుగుతుంది. సో ఇది ఫుల్ పేమెంట్ పే చేస్తేనే మేము పంపించడం జరుగుతుంది. ఇంకొంతమంది అడిగేది ఏంటంటే క్రెడిట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, అంటే అప్పు ఏమైనా ఇస్తారా అని. ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ ఫెసిలిటీ ఉండదండి, మీరు ఎంత స్టాక్ పర్చేస్ చేసుకున్నా గానీ మీకు మంచి మార్జిన్ ఇవ్వగలమే గానీ క్రెడిట్ అప్పు మాత్రం ఇవ్వము. బిఫోర్ గా పే చేయడం, బిఫోర్ గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్న తర్వాతనే మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఇక ట్రాన్స్పోర్టేషన్ లో డ్యామేజెస్ జరిగితే ఎట్లా అని అంటారు, ట్రాన్స్పోర్టేషన్ లో ఎట్టి పరిస్థితుల్లో 99% డ్యామేజెస్ అవ్వడం జరగదు. ఎందుకంటే ప్యాకింగ్ అట్రాక్షన్ గా ఉన్నటువంటి కాటన్ బాక్సెస్ లో ప్యాకింగ్ చేసి మళ్ళీ దానిపైన ప్లాస్టిక్ పాలిథిన్ గోతాం వేసి బాగా స్టిచ్చింగ్ చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి వానకి గానీ వాటర్ పడినా గానీ ఎటువంటి ప్రాబ్లం అయ్యేది ఉండదు. ఇంకొంతమంది అడిగే డౌట్ ఏంటంటే డైరెక్ట్ గా మేము ఫ్యాక్టరీని విజిట్ చేసి చూడొచ్చా, 100% ఫ్యాక్టరీలోకి అలో చేయడం కుదరదండి. ఇంకా మరికొందరు డౌట్స్ ఏంటి అంటే స్పైసెస్ ఎన్ని గ్రామ్స్ ఉంటాయి. సో స్పైసెస్ ఎన్ని గ్రామ్స్ ఉంటాయి అనేది ఒకటి, మనము గ్రామ్స్ లోను ప్రొవైడ్ చేస్తాము, కొన్ని కౌంట్ లోను ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ బాదామి తీసుకోండి, కౌంట్ ప్రకారం ఉంటుంది. ఇలాచి కూడా కౌంట్ ప్రకారం ఉంటుంది. సో కిస్మిస్, జీలకర్ర ఇటువంటివి ఏంటంటే వెయిట్ బట్టి ఉంటుంది, మినిమం వచ్చేసి మీకు 10 గ్రామ్స్ ఉంటుంది. సో ప్రైస్ అనేది కొన్నిటికి వేరియేషన్ ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు ఆక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ఆక్షన్ ని బేస్ చేసుకుని ప్రైస్ డిసైడ్ అయినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మీకు గ్రామ్స్ లో పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త తగ్గడం జరుగుతుంది. సో అలాగే మీకు బాదామి ప్రైస్ గనక పెరిగితే కౌంట్ తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రెగ్యులర్ ఐటమ్ ప్లస్ ప్రైజెస్ లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి మీరు బల్క్ లో పర్చేస్ చేసినప్పుడు ఒక దాంట్లో తగ్గినా మరొక దాంట్లో పెరగడం అట్లా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కౌంట్ ప్రకారము గ్రామ్స్ ప్రకారము మీకు ఐటమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని ఐటమ్స్ మాత్రమే మిషన్ కట్టింగ్ ఉంటుంది, మరికొంత ఐటమ్ వచ్చేసి మాన్యువల్ గా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ఏ ఐటమ్ అయినా గానీ మీకు సాచెట్స్ లో ప్యాకింగ్ అయిన తర్వాత షీట్స్ కి మాత్రం స్టాప్లర్ పిన్ తోనే పిన్స్ వేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇంకొంతమంది అడిగే డౌట్ ఏంటంటే సార్ షీట్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ అట్లా ఉంటుంది కదా, మేము మార్కెటింగ్ చేసుకుంటాం, మీ కాల్స్ వస్తే మీరు డైరెక్ట్ గా పంపిస్తారా అని. 100% అలా పంపించడం జరగదు. మీ లొకేషన్ లోంచి ఎవరైనా గానీ మాకు కాల్ చేసి ఫలానా ఏరియా అని చెప్తే ఆ ఏరియాలో ఎవరైతే తీసుకున్నారో ఆ డీలర్ కి ఆ కాంటాక్ట్ నెంబర్ పంపించడం జరుగుతుంది. ఇది 100% నెక్స్ట్ మరికొంతమంది అడిగే డౌట్ ఏంటంటే సార్ ఒక ఏరియాలో మేము ఒక పిన్ కోడ్ కి తీసుకున్నాము, మరొకరు ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తారా అనేసి. 100% అలా కూడా ప్రొవైడ్ చేయమండి. కాకపోతే మీరు రెగ్యులర్ గా మన దగ్గర పర్చేస్ చేసుకుంటూ ఉండాలి మెటీరియల్ అనేది. అంటే ఒకసారి అయిపోగానే మళ్ళీ పర్చేస్ చేసుకోవడం, మీరు కష్టపడి వర్క్ చేసి సేల్స్ ఇంక్రీజ్ చేస్తే గనక ఎవరికి ఇవ్వడం జరగదు. సో ఒక లొకేషన్ కి ఇచ్చిన తర్వాత మీరు ఒక బాక్స్ రెండు బాక్స్ లో తీసుకుని అది అమ్మేసిన తర్వాత ఇంకా మళ్ళీ పర్చేస్ చేసుకోకుండా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయనీయకుండా ఉంటే మాత్రం అట్లా ఖచ్చితంగా వేరే వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తాం. రెగ్యులర్ గా మాతో కమ్యూనికేషన్ లో ఉండి బాగా బిజినెస్ కన్నా చేస్తే 100% ఎవరికి ఇవ్వడం జరగదు. సో ఇంకా కొంతమంది అడిగేది 5 రూపీస్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, 10 రూపీస్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయని. సో లిస్ట్ ఒకటి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. కొన్ని ఐటమ్స్ 5 రూపీస్ లో ఉండవు, కొన్ని ఐటమ్స్ 10 రూపీస్ లో ఉంటాయి. సో ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ బేస్ చేసుకుని వర్కౌట్ అయితే కనుక 5 రూపీస్ లో ప్రొవైడ్ చేస్తాం. ఇంకొంతమంది అడుగుతారు సార్ స్పైసెస్ ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పేసి.
స్పైసెస్ అనేది 3 మంత్స్ వరకు ఏమి కాదండి. కొన్ని ఐటమ్స్ అయితే ఏమి కావు అసలు, కొన్ని ఐటమ్స్ మాత్రం పాడవుతాయి, అంటే చెర్రీస్ కావచ్చు, పచ్చి ఖర్జూరం కావచ్చు. సో అటువంటి ఐటమ్స్ కొన్ని పాడవడం జరుగుతుంది, కాబట్టి అవి పంపించడం కుదరదు. చింతపండు కొన్ని రోజులకి పురుగులు పట్టడం ఇట్లా జరుగుతుంది. సో ప్యాకింగ్ అనేది ఎయిర్ పోకుండా ఉంటే గనక మీకు ఎప్పటికీ ఏమి ఐటమ్ కాదండి. ఏదన్నా ఎయిర్ పోతే మాత్రం, ఇప్పుడు సపోజ్ బాదం కావచ్చు, జీడిపప్పు కావచ్చు, అటువంటి వాటికి ప్యాకింగ్కి ఏదైనా హోల్ పడి అలాగే స్టాక్ కనుక వదిలేస్తే చీమలకి అది పాడవడం తప్ప స్పైసెస్ అనేది పాడవడం అనేది జరగదు. సో ఇంకొంతమంది ఏమడుగుతారంటే, సార్ మసాలా ఐటమ్స్ మన దగ్గర ఉంటాయా అని చెప్పేసి, అంటే బిర్యానీ ఆకు ఇటువంటివి. సో బిర్యానీ ఆకు కూడా అవైలబిలిటీలో ఉంది, అలాగే పోపు అంటారు, సో రసంలో వేసేది, పప్పులో వేసేటటువంటి, తిరగబోతులు వేసేటటువంటి పోపు, అటువంటిది కూడా ఐటమ్ ప్రొవైడ్ చేస్తామండి. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, సార్ మా ఏరియాలో కొన్ని ఐటమ్స్ పోతాయి, ఆ ఐటెం మోడల్ ఎలా ఉంటుంది అనేది మేము పంపిస్తాము, సో అటువంటి ఐటెంని ఇవ్వగలరా అని అడుగుతారు. 100కి 100% అది కనుక అవైలబిలిటీలో ఉంటే మీరు కావాల్సిన విధంగా కూడా మేము పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు కస్టమర్స్ కావాలి, అందుకని వాళ్ళ కోసం ఎలాంటి ఐటెం అయినా కానీ మేము నీట్గా ప్యాకింగ్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగానే పంపించడం జరుగుతుంది. ఇంకా కొంతమంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, సార్ దీనికి ఏమైనా లైసెన్స్ తీసుకోవాలని అవసరం లేదండి, మీరు చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసుకుంటే ఆల్రెడీ మీకు ఏదైనా షాప్ ఉన్నా లేదా ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకున్నా కానీ ఆల్రెడీ వీటికి ఫుడ్ లైసెన్స్ అన్నీ మేము తీసుకున్నాం, జిఎస్టీ మా దగ్గర ఉంది కాబట్టి, మీరు సేల్ చేస్తున్నారు కాబట్టి అవసరం లేదు. బిల్లింగ్ అడిగితే మాత్రం మీరు అంటే ఇయర్లీ టర్న్ ఓవర్ 12 లాక్స్ కంటే అబోవ్ అనుకుంటే ఖచ్చితంగా జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఎటువంటి లైసెన్స్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఓన్గా స్టార్ట్ చేస్తే మాత్రం ఫుడ్ లైసెన్స్, ఎఫ్ఓఎస్ ఈఓఎస్ లైసెన్సు, జిఎస్టీ మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మీ ఓన్గా స్టార్ట్ చేయాలంటే మాత్రం మిషనరీస్కి అయితే ఏంటి, స్టాక్ అయితే ఏంటి, సుమారుగా ఒక 15-20 లాక్స్ అవ్వడం జరుగుతుంది. నేనేం చెప్తానంటే, మీరు తక్కువ పెట్టుబడితో బిజినెస్ని స్టార్ట్ చేసి ఒకవేళ మీరు బాగా కనుక సక్సెస్ అయితే అప్పుడు మీ ఓన్గా పెట్టి రన్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా స్పైసెస్ మీద డౌట్స్ ఉంటే గనక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి నేను ఒక 2000 నుంచి 5000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, స్టాక్ పంపించడం అనేది ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత, ఫస్ట్ ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో వాళ్ళ ఆర్డర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ని టేక్ ఓవర్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల కాస్త అటు ఇటుగా లేట్ అవ్వడం జరుగుతుంది. ఇక పేమెంట్స్ ఎలా చేయాలి సార్ అని అడుగుతున్నారు. పేమెంట్స్ అనేది మనకి కరెంట్ అకౌంట్ ఉంది, చెక్ పంపిస్తాము, కరెంట్ అకౌంట్కి డిపాజిట్ చేయొచ్చు, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, సేవింగ్ అకౌంట్ ఉంది, మీరు దేంట్లో కావాలి అంటే కనుక దాంట్లో డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. సో ప్రిఫరెన్స్ అయితే కరెంట్ అకౌంట్కి మీరు పే చేస్తే బాగుంటుంది. ఇక డైరెక్ట్గా మీరు వచ్చి పర్చేస్ చేసుకోవాలి అంటే కనుక ఆఫీస్కి విజిట్ చేయవచ్చు. ఆఫీస్ వచ్చేసి నెల్లూరులో వేదాయపాళంలో ఆపోజిట్ నిప్పో ఫ్యాక్టరీ దగ్గర ఉంది. గూగుల్లో కనుక కైలాసనాథ్ ఎంటర్ప్రైజెస్ అని టైప్ చేస్తే మీకు క్లియర్ కట్గా మ్యాప్ రావడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా విజిట్ చేసి ఆఫీస్కి వచ్చి మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత కావాలి అంటే క్యాష్గా కూడా మీరు అమౌంట్ని పే చేయవచ్చు. విత్ బిల్లుతోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, జిఎస్టీ బిల్లు. కావాలి అంటే మీరు అకౌంట్స్లో కూడా డిడక్షన్ అనేది చేసుకోవచ్చు, ఒక జిఎస్టీ బిల్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేసి మినిమం అయితే మీరు చేసే బిజినెస్ ఫస్ట్ మండల్ వైజ్గా, తర్వాత అన్ని మండలాలకి, తర్వాత డిస్ట్రిక్ట్ వైడ్గా కనుక చేస్తూ కనుక బాగా సేల్ చేయగలిగితే మీకు చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. ఇంకా కొంతమంది అడిగేది ఏంటంటే, ఒక షీట్ మీద మార్జిన్ ఎంత పెట్టుకోవాలి అనేసి. సో మీకు బయట మార్కెట్లో ఒక షీట్కి వచ్చేసి 11 శాచెట్స్ మాత్రమే ఉంటాయి 5 రూపీస్ దానికి. సో మన దానికి మాత్రం 12 శాచెట్స్ ఉంటాయి. మీరు ఒక షీట్ మీద 5 రూపీస్ ఆ 10 రూపీస్ మార్జిన్ కనుక పెట్టుకుంటే మంచి మార్జిన్ సంపాదిస్తారు. కానీ ఇనిషియల్గా తక్కువ మార్జిన్ పెట్టుకొని ఎక్కువ కనుక సేల్ చేస్తే ఫర్దర్గా మీకు లైఫ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం నేను చెప్పిన విధంగా డిస్ట్రిక్ట్ వైడ్గా కనుక చేయగలిగితే 1 లాక్ రూపీస్ నుంచి 5 లాక్ రూపీస్ గ్యారంటీగా సంపాదిస్తారు. సో ఫ్రెండ్స్, ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. సో మీరు ఎవరైనా కానీ ఖాళీగా ఉన్నటువంటి లొకేషన్స్లో స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఆల్రెడీ డీలర్స్ కనుక ఉంటే వాళ్ళని మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.